ఏపీ పాలసెట్ 2024 కౌన్సిలింగ్ కి సంబంధించి పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, అసలు ఆ పాస్వర్డ్ అంటే ఏంటి, అండ్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా వాళ్ళకి మెసేజ్ చేయాలి అని కంప్లీట్ గా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ మా యొక్క సర్వీస్ లో వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టాలనుకుంటే అతి తక్కువ ఛార్జెస్ తో మీకు వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ప్రొవైడ్ చేసిన నంబర్ కి అయితే వాట్సాప్ అయితే చేయండి. బయట ఏదైతే నెట్ సెంటర్ లో కానీ డౌన్లోడింగ్ సెంటర్ లో కానీ ఎంతైతే ఛార్జ్ చేస్తారో అంతే ఛార్జెస్ తో మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా కంప్లీట్ చేస్తాం మీకు సీట్ అలాట్ అయ్యే వరకు. ఇంకా బ్యాక్ వెళ్తే మనకి జనరేట్ పాస్వర్డ్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలంటే స్టెప్ అనేది, అంటే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో కంపల్సరీ జనరేట్ పాస్వర్డ్ చేసుకోవాలి. సో ఈ జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి జనరేట్ పాస్వర్డ్ చేసుకోండి అంటే మీరు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అంటే మీ డీటెయిల్స్ ఎవరికి కూడా షేర్ చేయకుండా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అయితే మనకి స్టార్టింగ్ లో ఐసీఆర్ ఫామ్ నంబర్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఐసీఆర్ ఫామ్ నంబర్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ నేను కిందన ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్ లో ఇక్కడ మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రింట్ హాల్ టికెట్ అయితే ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ కానీ ప్రింట్ చేసుకుంటే మీకు ఇక్కడే ఉంటుంది డైరెక్ట్ గా ఐసీఆర్ ఫామ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఐసీఆర్ ఫామ్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది గ్రీన్ సింబల్ లో. జనరేట్ పాస్వర్డ్ కానీ క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్యాండిడేట్ నేమ్ అయితే చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, రీజన్ చూపిస్తుంది, మీ డీటెయిల్స్ చూపిస్తుంది, మెయిల్ ఆ ఫిమేల్ అని చూపిస్తుంది, కేటగిరీ అంటే క్యాస్ట్ ఏంటి, స్పెషల్ రిజర్వేషన్ ఎస్ఆను ఎవరైతే పెట్టారో చూపిస్తుంది, మైనార్టీ చూపిస్తుంది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు జనరేట్ పాస్వర్డ్, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ముందు పాస్వర్డ్ ఇస్తారు, తర్వాత అదే పాస్వర్డ్ రీఎంటర్ చేస్తారు, మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఇస్తారు. అయితే పాస్వర్డ్ ఎలా పడితే అలా అయితే పోతే, ఎందుకంటే మీకు లాస్ట్ ఎండ్ వరకు అదే పాస్వర్డ్ అనేది కంపల్సరీ. ఇక్కడ మనకి చూసుకోవచ్చు పాస్వర్డ్ అనేది కనీసం 8 డిజిట్స్ క్యారెక్టర్స్, ఇక్కడ మనకి కంపల్సరీ 8 డిజిట్స్ అయితే ఉండాలి, అట్లీస్ట్ ఒక నంబర్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ ప్రొవైడ్ చేశారు, అదే విధంగా మీకు ఉండాలి. అంటే కనీసం మీ యొక్క నేమ్ తో పాటు ఒక నెంబర్ కంపల్సరీ అయితే ఉండాలి, అది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కనీసం ఇక్కడ చూసుకోవచ్చు మనకి కనీసం 10 అంటే మనకి 10 క్యారెక్టర్స్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చేసుకొని రీఎంటర్ చేసుకొని మొబైల్ నంబర్ ఇచ్చేసుకొని సేవ్ పాస్వర్డ్ గా క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా ఇక్కడ చూసుకొచ్చి నాకు పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ గా లాగిన్ అయిపోండి అని చెప్తుంది. సో ఒకవేళ మీరు పాస్వర్డే మర్చిపోయారు, ఒకవేళ మీరు ఇచ్చిన పాస్వర్డ్ బై మిస్టేక్ ఏదో బై మిస్టేక్ ఇచ్చారు, అది కూడా మీకు ఎలా అంటే లాగిన్ మేము క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫర్గట్ యువర్ పాస్వర్డ్ ఇక్కడ కూడా రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ ఇయర్ మేము క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీ యొక్క ఐసీఆర్ ఫాము, ర్యాంకు, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చేసుకొని న్యూ పాస్వర్డ్ ఇక్కడ కొత్తగా రీసెట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు, కానీ మొబైల్ నంబర్ అనేది మీ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా లాగిన్ లోకి వెళ్తే ఎవరైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో లాగిన్ ఐడి అనేది మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఒకవేళ కానీ మీకు మెసేజ్ కానీ రాకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నంబర్ కి మీరు మెసేజ్ అయితే చేయాలి, వాట్సాప్ మెసేజ్ కాదండి, నార్మల్ మెసేజ్ అనేది చేయాలి. అయితే మెసేజ్ ఏ విధంగా చేయాలంటే న్యూమరిక్ కోడ్, అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ముందుగా ఏపీ పాలసెట్ అనేది ఇస్తారు. 01 కోడ్ ఏంటంటే లాగిన్ ఐడి, 01 ఏంటంటే లాగిన్ ఐడి, 02 ఏంటంటే అలాట్మెంట్. సో ఏపీ పాలసెట్ అని ఇచ్చేసి 01 అని ఇచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీకు వితిన్ ఒక 10 మినిట్స్ లో కానీ 1 అవర్ లో మీకు లాగిన్ ఐడి అయితే సెండ్ చేస్తారు. అయితే మీరు ఏదైతే అంటే పాలసెట్ ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్ నుంచి మాత్రమే చెయ్యాలి. ఒకవేళ బై మిస్టేక్ మీ దగ్గర ఈ నంబర్ లేదు, ఓకేనా, బై మిస్టేక్ మీకు ఈ దగ్గర ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన అంటే మీ పాలసెట్ ఏదైతే ఇచ్చారో ఆ నంబర్ లేదు, లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే ఆ హెల్ప్ లైన్ సెంటర్ లో నంబర్ అనేది చేంజ్ చేస్తారు, అప్పుడు కూడా మీరు వచ్చి బ్యాక్ వచ్చి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి న్యూమరికల్ కోడ్ అని ఇచ్చేసి 01 ఇచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే పాలసెట్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సింపుల్ గా ఏమి లేదు,
ఏపీ పాల్ సెట్ అని వచ్చేసి 01 ఇచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేసేసి ఈ నెంబర్ కి వాట్సాప్ ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తారు. వాట్సాప్ కాదు, ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు లాగిన్ ఐడి సెండ్ చేస్తారు. తర్వాత లాగిన్ ఐడి, లాగిన్, హాల్ టికెట్, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుంటారో, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ కి అయితే వెళ్ళిపోతారు. ఇది పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి ప్రాసెస్ అనేది ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.